ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశానని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమలలో చిరు వ్యాపారుల నుంచి కొందరు వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీతో దోచుకుంటున్నా టీటీడీ పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు భద్రతా సిబ్బందే చిరు వ్యాపారుల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 11,000 కోట్ల నగదు బంగారు డిపాజిట్లు ఏ బ్యాంకుల్లో ఎంతెంత ఎంత కాల పరిమితి ఎంత వడ్డీలకు డిపాజిట్ చేశారనేది టీటీడీ భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీకి ఓటమి తప్పదన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని, కాంగ్రెస్ పార్టీతో 10 పార్టీలు కలిసి రానున్నాయని, రాహుల్ నేతృత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు వైఎస్ జగన్, కేసీఆర్ కూడా కాంగ్రెస్ కు మద్దతిస్తారన్నారు. మళ్లీ 2 ఏళ్ల తర్వాత 2021 ఫిబ్రవరిలో లోక్సభకు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ప్రమీలమ్మ, పోతలపట్టు ప్రభాకర్, సావిత్రి యాదవ్, శాంతి యాదవ్, మునిశోభ తదితరులు పాల్గొన్నారు.